హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ కిచెన్స్. ఈరోజు రెసిపీ వచ్చి చాలా టేస్ట్గా ఉంటుందండి, వెజ్ కార్న్ పులావ్ అండి. చాలా వెరైటీగా ఉంటుంది, పిల్లలు చాలా చాలా ఇష్టపడి తింటారు. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు వచ్చేసి 1.5 కార్న్ ఉంటుంది కదా, మొక్కజొన్న ఆల్రెడీ ఉడకపెట్టుకొని నేను స్వీట్ కార్న్ని ఒక బౌల్లో పెట్టాను. ఒక కప్పు మొక్కజొన్న గింజలు ఉండాలి ఉడకపెట్టినవి. ఒక పెద్ద సైజులో ఉన్న ఎర్రగడ్డ సన్నగా పొడుగ్గా దొరుక్కోవాలి. పచ్చిమిరపకాయలు కూడా పొడుగ్గా దొరుకుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు అండి, స్టార్ ఫ్లవర్, బిర్యానీ ఆకు, చెక్క, లవంగము, ఇంకా ఏమేం కావాలో ఇంగ్రీడియంట్స్ మీరు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా వేసుకుంటే మసాలా దినుసులన్నీ కూడా మీరు వేసుకోవచ్చు. ఫ్లేవర్కి అయితే చాలా బాగుంటుంది. ముందుగా నేను స్టవ్ వెలిగించి, రైస్ కుక్కర్ బౌల్ ఉంటుంది కదా, ఎందుకంటే నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి రైస్ కుక్కర్ బౌల్ స్టవ్ పైన పెట్టేయాలి. తర్వాత 3 స్పూన్ల నెయ్యి, 3 స్పూన్ల నూనె వేసాను. అదంతా బాగా కాగిన తర్వాత ఈ మసాలా దినుసులన్నీ మనం తీసుకున్నాం కదా, మొత్తం అవన్నీ ఆ నెయ్యి నూనెలో వేసి 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలి. దీంట్లో అయితే ఆవాలు అవసరం లేదు. ఈ మసాలా ఇవన్నీ వేస్తేనే వాసన చాలా బాగుందండి. స్టార్ ఫ్లవర్ దీంట్లో వేస్తేనే దీనికి ఫ్లేవరే ఒక రకంగా వస్తుందండి. జాపత్రి కూడా వేసినాం కాబట్టి చాలా బాగుంటుంది. అసలు టేస్ట్ అయితే వెరైటీగా కూడా ఉంది. తప్పకుండా మీరైతే ట్రై చేసి చూడండి. ఇప్పుడు చూడండి, అవన్నీ కొద్దిగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు కూడా ఆ నెయ్యి నూనెలోనే యాడ్ చేసి దోరగా మనం వేపుకోవాలి. తర్వాత ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. అలాగనే వీడియో మాత్రం కంపల్సరీ స్కిప్ చేయకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే రెసిపీ ఎలా చేయాలో ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుందండి. చూడండి, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఆ మసాలా దినుసులన్నీ బాగా వేగిపోయినాయి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే స్టోర్గా ఉండేది కాదు, నేను ఫ్రెష్గా వేసుకున్నాను. ఫ్రెష్గా వేసుకుంటే మన స్మెల్ కూడా చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా ఫ్రెష్ తీసుకుంటే. అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1-2 మినిట్స్ అలా వేయించేసాను. తర్వాత 1 కప్పు కార్న్ తీసుకున్నాం, ఆల్రెడీ ఉడకబెట్టిన మొక్కజొన్నది, అది కూడా దీంట్లోనే వేసి 5 మినిట్స్ మనం వేపేస్తే చాలు. అలా మనము వేపుతూ ఉండాలి. అది కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కొద్దిగా తీసుకొని, ఒక పిరికడమైన తీసుకొని అది కూడా దీంట్లోనే యాడ్ చేసి 5 నిమిషాలు మనము దోరగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది వేపేసుకోవాలి. ఇది మనం ఎక్కడికైనా బయటికి ట్రిప్కి వెళ్ళినా, పిల్లలకి మార్నింగ్ క్యారేజ్ కూడా చాలా ఈజీ అండి. టక 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 చేసేయచ్చు. మనము బాక్స్లో పెడితే అసలు 1 స్పూన్ కూడా మిగిల్చుకోకుండా తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేశానంటే, నేను 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ కారం పొడి వేసి మళ్ళీ ఇంకొకసారి మనము కలిపేసుకుందాము. ఒకవేళ మీకు బాగా స్పైసీగా ఉండాలనుకుంటే పచ్చిమిరపకాయలు పేస్ట్ లాగా కూడా చేసి వేసుకోవచ్చు. లేకపోతే అట్లా వద్దు అనుకుంటే 1 స్పూన్ 1/2 స్పూన్ కారం పొడి బదులు 1 స్పూన్ కారం పొడి వేసుకుంటే మనకి సరిపోతుంది. నేనైతే దీనికి 2 గ్లాసుల బియ్యం యూజ్ చేశాను. ఆల్రెడీ 15 మినిట్స్ బియ్యం బాగా కడిగేసి నానబెట్టేశాను 15 నిమిషాలు. ఇప్పుడు చూడండి, నానిన బియ్యంని తీసుకొచ్చి నేను ఆ రైస్ కుక్కర్లోనే వేశాను. అలా పైన వేసేసి ఒకసారి మనం 5 మినిట్స్ ఈ దీంట్లోనే వేపేసుకోవాలి. ఆ కాను, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవన్నీ దీంట్లో కలిసిపోతాయి. తర్వాత మనము వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ పులావ్కి అయితే 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే కార్న్ ఉంటుంది కదా, అది ఇంకొకసారి ఉడకాలి కదా, అందుకనేసి 1 గ్లాస్కి 3/4 గ్లాస్ వేస్తే, 3/4 గ్లాస్ వేస్తే కొద్దిగా పలుకు పలుకుగా వస్తుంది కాబట్టి 1/2 వేస్తే చాలు, బాగా పొడి పొడి పొడిగా వస్తుందండి, ఫ్రైడ్ రైస్ లాగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరైతే ట్రై చేసి చూడండి. ట్రై చేసి పిల్లలకైతే పెట్టండి, అప్పుడు వాళ్ళు చెప్తారు ఎలా ఉంటుందో. మన పెద్దవాళ్ళకంటే పిల్లలైతే ఖచ్చితంగా టేస్ట్ అయితే చెప్తారండి. నేనైతే ఏ రెసిపీ చేసినా మా పిల్లలకే ఫస్ట్ ఇస్తాను, వాళ్ళు చెప్పేస్తే కరెక్ట్గా ఉన్నట్టే అది అర్థము. ఇప్పుడు చూడండి, వాటర్ వేసిన తర్వాత తగినంత ఉప్పు, నేనైతే గరుకులుప్పు తీసుకున్నాను, రాక్ సాల్ట్ అందాజగా వేసేస్తామండి, ఎందుకంటే వంట చేసి చేసి అలవాటు ఉంటుంది కదా, అందుకని ఎంత ఉప్పు కావాలో మాకు అర్థమవుతుంది. దాన్ని 1 స్పూన్ 2 స్పూన్లు అని చెప్పలేము, అందాజగా వేసేసుకోవాలి. ఒకవేళ కొత్తగా చేసేవాళ్ళైతే ఒకసారి వేసి కలిపేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత కొద్దిగా 1 స్పూన్ నోట్లో వేసుకొని చూడండి ఉప్పు సరిపోయిందో లేదో అనేసి. నేను ఇప్పుడు రైస్ కుక్కర్ అయితే ఆన్ చేశాను. చూడండి, బాగా అసలు 10 నిమిషాలకంత మనకి పులావ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంత టేస్టీగా ఉందంటే వాసనే చాలా బాగా వస్తుందండి. తప్పకుండా మీరు ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అయితే కంపల్సరీ నా లింక్ షేర్ చేసి వాళ్ళకి ఎలా ఉందో చెప్పమని చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.